గమ్ గణపతయ నమః శ్రీమాత్రే నమః. మనం రాశి ఫలితాలు చూసుకుంటూ ఉంటాం, అలాగే గోచారము అనేటటువంటి విషయాన్ని కూడా మనం పరిగణనలో తీసుకుంటూ ఉంటాం. రాశి చక్రం ఏదైతే ఉంటుందో, అన్ని గ్రహాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఏంటంటే స్థానం మారుతూ ఉంటుంది. 12 రాశుల్లో ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. ఈ యొక్క మార్పుని సూచించేటటువంటి అంశం అంతా కూడా గోచారంలో తెలుస్తుందన్నమాట. ఓకే, రాశి ఫలాలు అవన్నీ కూడా గోచారంలో ఉండేటటువంటి గ్రహస్థితిని బట్టి, అంటే ఇవాళ కరెంట్లీ ఇవాళ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, రేపు ఏ ఏ స్థానంలో ఉంటున్నాయి అనేటటువంటి క్యాల్కులేషన్ని గోచార స్థితి, గ్రహ గోచార స్థితి అనేటటువంటి అంశంగా చూస్తాం. వ్యక్తిగత జాతకం అంటే మనం పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కొట్టినప్పుడు మన పుట్టిన సమయానికి గ్రహగతులు ఎలా ఉన్నాయని చూస్తాం. దాన్ని బట్టి దశాంతర దశలను బట్టి పరిహారాలు చెప్పుకుంటూ ఉంటాం, ఫలితాలు తెలుసుకుంటూ ఉంటాం. అయితే ఈ మధ్యకాలంలో ఏంటంటే శుక్రుడు కేతువు దగ్గర డిగ్రీల్లోకి వస్తున్నప్పుడు ఏమవుతూ ఉంటుందంటే, శుక్రకేతువులు కొన్ని సందర్భాల్లో ఈ ప్రైవేట్ పార్ట్స్కి ఆపరేషన్స్ చేయిస్తుంటారు, గైనిక్ ఇష్యూస్ స్త్రీలకి వచ్చేటట్టు చేస్తుంటారు, అలాగే దాంపత్య జీవితంలో చికాకులు వచ్చేటట్టుగా చేస్తారు. ఈ యొక్క శుక్రుడు కేతువు, శుక్రకేతువులు దాంపత్య జీవితంలో కూడా చికాకులు వచ్చేటట్టు చేస్తారు. మరి చాలామంది బాగానే ఉంటారు, కానీ కొందరు మాత్రం ఈ శుక్రకేతువులు కలిసి ఉండే సమయానికి, ఈ గోచార సమయంలో నాకు ఒకటే ఫోన్లు వస్తుంటాయన్నమాట. ఈ మధ్యకాలంలో చాలా వస్తున్నాయి, గురుగారు మా ఆవిడ డైవర్స్ ఇస్తాను వెళ్ళిపోయింది, మా ఆవిడ నాతో మాటలు వినట్లేదు, నాకు బాగా గొడవలు అవుతున్నాయి, మా ఇద్దరి మధ్య సఖ్యతలు చాలా ఇబ్బందులు అవుతున్నాయి అని చెప్పి నాకు ఒకటే ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అటువంటి సందర్భంలో వీటన్నిటికీ సంబంధించి ఒక వీడియో ఎవరి జీవితంలో ఎలా ఉందో అని తెలియదు. గోచారంలో ఉండేటటువంటి ఫలితాలు కొందరికి చాలా బలమైన ప్రభావం చూపిస్తాయి, ఎందుకంటే బలహీనమైన దశాంతర దశలు నడుస్తూ గోచారంలో కూడా చెడు స్థానాల్లో గ్రహాలు పడినప్పుడు, బేసిక్గా వ్యక్తిగత జాతకంలో శుక్రుడు పాడైపోయి దాంపత్య జీవితం బాగుండదు, ఇలా శుక్రకేతువులు కలిసి గోచారంలో వచ్చినప్పుడు ఖచ్చితంగా పాపం డైవర్స్లు అవ్వటం, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఉండడం జరుగుతుంది. అలా ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే అవకాశం ఉంటుంది ఎక్కడో ఒక సందర్భంలో, ఎందుకంటే కలత్రకారకుడు అంటే అందరికీ శుక్రుడే అయి ఉంటాడు. పైగా వారి వ్యక్తిగత సంబంధమైన జాతకంలో లగ్నానికి సప్తమాధిపతి కుటుంబ స్థానాధిపతిని బట్టి వారి వ్యక్తిగత జాతకం అనుగుణంగా చెప్తాం. కాబట్టి గోచారంలో జరిగే ఈ దోషపూరితమైన కాంబినేషన్కి మనం పరిహారం చేసుకుంటే, ఏ పరిహారం చేస్తే మంచి జరుగుతుందో నేను మీకోసం చెప్తున్నాను, జాగ్రత్తగా చేసుకోండి. ఏం చేస్తారంటే, శుక్రవారం మీరు చేయాల్సింది ఏంటంటే, శుక్రవారం మంగళవారం మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు లక్ష్మీ గణపతిని ఎక్కువ ఆరాధించండి. మీ కుటుంబం ఎప్పుడూ చల్లగా ఉండాలని, మీ వైవాహిక జీవితంలో డిస్టర్బెన్సెస్ ఏమి లేకుండా ఉండాలని లక్ష్మీ గణపతిని ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా లిక్విడ్ స్వీట్ స్వామివారికి పెట్టడానికి ప్రయత్నం చేయండి. తీపి లిక్విడ్ స్వీట్ కానీ, తీపి లడ్డూలు కానీ అలాంటివి ఏమైనా పెట్టి మీ దాంపత్య జీవితం బాగుండాలని కోరుకుని ఆ యొక్క ప్రసాదాన్ని భార్యాభర్తలు తినడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ యొక్క కాంబినేషన్ అనేది కొన్నిసార్లు చాలా ఇబ్బందులు తీసుకొచ్చి పెడుతుంది, దాంపత్య జీవితంలో సుఖం తగ్గించేస్తుంది, ఇద్దరి మధ్య ఒక ఎడబాటును, అంటే ఇద్దరు ఒక దూరానికి క్రియేట్ చేస్తుంది అన్నమాట. ఇది గోచారంలో ప్రస్థానం జరుగుతుంది. ఇద్దరు 99 డిగ్రీల్లో దగ్గరగా ఉన్నారు శుక్రకేతువులు. ఇది అంత మంచిది కాదు. స్కిన్ ఇష్యూస్ ఏమైనా ఉంటే బయటికి రావడం, గైనిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే బయటికి రావడం, మ్యారిటల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ రావడం, అంతర్గతంగా వచ్చే సమస్యలన్నీ, లోపట సమస్యలన్నిటికీ గుండె మీద అండ్ కిడ్నీస్ మీద ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది కొందరికి. కాబట్టి ఇట్లా సమస్యలు ఎవరికి ఉన్నా కూడా లక్ష్మీ గణపతిని ఆరాధించడం, ఎవరికైనా ఛాన్స్ ఉంటే లక్ష్మీ గణపతి హోమంలో మీరు పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితమైన మార్పులు మీ జీవితంలో కలుగుతాయి. ఎందుకంటే గోచారంలో జరిగే ఈ యొక్క ఏదైతే ఈ స్థితి, ఈ యుతి ఏదైతే ఉందో, ఈ రెండు డిగ్రీలు రెండు గ్రహాలు దగ్గర డిగ్రీలోకి వచ్చి ఉంటున్నాయో, అది అందరి జీవితం మీద ఎక్కడో చోట ఒక ప్రభావం చూపించవచ్చు. మీ దాంపత్య జీవితం ఎప్పుడు చికాకుగా ఉండకుండా ఉండటానికి మీకు పరిహారం చెప్తున్నాను. అందరూ బాగుండండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.